సృష్టి రహస్యం స్పింక్స్లో ఉందా? ఆ విగ్రహం ఎలా వచ్చింది? ఈజిప్ట్ అనగానే మనకి పిరమిడ్లు గుర్తొస్తాయి. వాటి ఎదురుగా స్పింక్స్ ఉంటుంది. దీని గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. పిరమిడ్లలో రహస్య నిధులు, బంగారు నిక్షేపాలు ఉన్నాయనే అంశాల వల్ల, పెరో రాజుల సమాధుల కారణంగా, ఈజిప్ట్ బొమ్మల భాష వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల పిరమిడ్లు ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. మరి ఈ స్పింక్స్ సంగతి ఏంటి? అక్కడ అది ఎందుకుంది? దాన్ని ఎవరు ఎందుకు నిర్మించారు? సృష్టి రహస్యం మొత్తం అందులోనే ఉందా? కొన్నాళ్ళ క్రిందట అంగారక గ్రహం నుంచి వచ్చాను అనే చెప్పుకున్న బొరిస్కా అనే కుర్రాడు తన వీడియో ఇంటర్వ్యూలో ఈజిప్ట్లోని పిరమిడ్ల దగ్గర మనిషి తల, సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహం స్పింక్స్ గురించి చిత్రమైన విషయం చెప్పాడు. ఆ స్పింక్స్ దగ్గర ఓ రహస్యం ఉందన్నాడు. అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా శాశ్వతంగా మారిపోతుందని అన్నాడు. మార్సుకు చెందిన తన గ్రహాంతరవాసులు ప్రాచీన ఈజిప్ట్ వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని తెలిపాడు. తాను మాత్రం తన గత జన్మలో ఈజిప్ట్ నుంచి మార్స్కి ఎగిరిపోయానని చెప్పాడు. ఆ జన్మలో తాను స్పేస్షిప్ పైలట్ అని చెప్పుకున్నాడు. స్పింక్స్ రహస్యం బయటపడాలంటే దాన్ని తెరవాలని అన్నాడు. దాని చెవులలో దాన్ని తెరిచేందుకు ప్రత్యేక మెకానిజం ఉందని, అది తనకు సరిగా గుర్తులేదని చెప్పాడు. చెవి లోపల ఎక్కడో కీ దాచి ఉంచారని చెప్పాడు. ఇలా ఆ స్పింక్స్ గురించి ఆశ్చర్యకరంగా చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత ఈ విషయం చరిత్రలో కలిసిపోయింది. ఇంతకీ స్పింక్స్ రహస్యాలేమిటి? దాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు? స్పింక్స్ ఓ జంతువులాగానో పక్షిలాగానో ఉంటే ఎవరికీ ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ మనిషి తల, సింహం శరీరం, తోక, గద్ద రెక్కలు దానికి ఉన్నాయి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని థేబ్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవులు స్పింక్స్ని పంపించారు. అలా అది వచ్చిందని అంటారు. అసలు స్పింక్స్ అంటే గ్రీక్ భాషలో బంధించేది, పిండేసేది అని అర్థం వస్తుంది. ఈజిప్ట్లో పెద్దదైన గీజా పిరమిడ్ పక్కన ఇది ఉంటుంది. దీని ఎత్తు 65.6 అడుగులు, పొడవు 240 అడుగులు. స్థానికంగా లభించే భారీ సున్నపరాయినే ఈ విగ్రహ రూపంలో చెక్కారు. ఇది సూర్యుడిని చూస్తున్నట్టు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 2500 కాలంలో నిర్మించినట్టు తెలుస్తుంది. పురాతత్వ చరిత్రకారులు ప్రకారం ఫెరో కాప్రే కోసం దీన్ని నిర్మించారు. సూర్యదేవుడు రాకి సేవలు చేసేందుకు నిర్మించారని ప్రతీతి. ఇదంతా ఓ అంచనా మాత్రమే. అసలు ఈ కాఫ్రే ఉన్నట్టుగా ఈజిప్టులో ఒక్క ఆధారమూ లేదు. ఏ గోడలపైన వివరాలు లేవు. అయితే కొన్ని పాత ఈజిప్ట్ రచనల్లో గేజా పిరమిడ్ దగ్గరున్న అనూబిస్ అనే పదం ఉంది. స్పింక్స్నే అనూబిస్ అంటున్నారని అనుకోవచ్చు. స్పింక్స్ నిర్మాణదారులు దీన్ని ఎందుకు నిర్మించారో, ఇది ఏం చేయాలని నిర్మించారో మనకు ఖచ్చితంగా ఆధారాలు లేవు అని ఈజిప్ట్ పరిశోధనలు చేసిన జేమ్స్ అలెన్ తెలిపారు. ఇప్పుడు మనం స్పింక్స్ని చూస్తే ముఖమంతా ఎవరో రక్కేసినట్టు, చెక్కేసినట్టు ఉంటుంది. సింహం బాడీపై కూడా చాలా గీతలు పడినట్టు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు, గాలుల వల్లే ఇలా అయిందని కొన్నాళ్ళ వరకు పురాతత్వవేత్తలు భావించారు. అయితే భూగర్భ శాస్త్రవేత్త, బోస్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ స్కాచ్ కొత్త విషయం చెప్పారు. ఈ గీతలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చినవి కావు అన్నారు. భారీ వర్షాల వల్ల వచ్చినవే అని తెలిపారు. ఈ ప్రకారం చూస్తే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరం నుండి ఈ పిరమిడ్ ఉన్న చోట భారీ వర్షాలు లేవు. అంతకుముందు ఉండేవి. అందువల్ల ఇది అప్పటిది అనే అంచనా ఉంది. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. వర్షాలే కారణమైతే స్పింక్స్ లాగానే ఇక్కడ మిగతా కట్టడాలకు కూడా ఎలాంటి గీతలు ఉండాలి కదా అనే వాదన ఉంది. గీజా పిరమిడ్కి ఎలాంటివి లేవు కాబట్టి దీన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న ఉంది. ఆకాశంలోని సింహరాశి అంటే లియో నుంచి స్పింక్స్ భూమిపై దిగిందని, క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ల నాడు ఇది జరిగిందని మరో వాదన ఉంది. దీన్ని ఆధునిక పురాతత్వవేత్తలు కొట్టిపారేశారు. ప్రవక్త ఎడ్గార్డ్ కాయిస్ 1932లో ఇలాంటి వాదననే తెరపైకి తెచ్చారు. ఆయన ప్రకారం అట్లాంటియన్లు క్రీస్తుపూర్వం 10,500 సంవత్సరంలో స్పింక్స్ని నిర్మించారు. దీని క్రింద ఒక రహస్య గది ఉంది. దీన్ని రికార్డుల గది, హాల్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. అందులో అట్లాంటియన్లు నాగరికత, విజ్ఞానం, మానవజాతికి సంబంధించిన రహస్యాలున్నాయి. ఇందులో నిజానిజాలు తేల్చడానికి సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు. నిజంగా స్పింక్స్ కింద చక్కటి గదులు ఉన్నట్టు తెలిసింది. రాబర్ట్ బావెల్ తన పుస్తకం సీక్రెట్ ఛాంబర్, ద క్వెస్ట్ ఫర్ ద హాల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్ట్ పురాతత్వవేత్త, మాజీ మంత్రి జాహీ హవాస్ స్పింక్స్ ముందు తవ్వకాలు జరిపించారు. అక్కడ ఎర్ర రంగులో గ్రానైట్ రాయి కనిపించింది. మామూలుగానైతే అక్కడ సున్నపరాయి కనిపించాలి. అలా లేదు కాబట్టి గీజా పిరమిడ్ ఉన్న ప్రాంతం లోపలి భూమిలో ఏదో ఉంది అని బావెల్ అంటున్నారు. ఒకవేళ నిజంగానే గది ఉంటే అందులో భారీ నిధి నిక్షేపాలు ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలిసిన ఈజిప్ట్ ప్రభుత్వం సీక్రెట్గా ఉంచుతుందనే వాదన ఉంది. గీజా పిరమిడ్ వయసు 4500గా చెప్తారు. మరి స్పింక్స్ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది మిస్టరీగా మారింది. ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రహస్యాలు ఎప్పటికి వీడితాయో తెలీదు. ఈ విగ్రహాన్ని అట్లాంటియన్లు నిర్మించారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలీదు. ఏది ఏమైతేనే ఈజిప్ట్కి వెళ్ళిన వారికి ఈ విగ్రహం విచిత్రమైన అనుభూతిని మిగులుస్తోంది. ఒక్కసారిగా ఈ భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఉన్నామా, టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళామా అని ఫీల్ కలిగిస్తుంది. అందుకే పిరమిడ్లతో పాటు ఇది కూడా పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. దయచేసి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. మీ సిద్ధాక్స్ తెలుగు.